నమస్తే. పాలకొడేరు న్యూస్కు స్వాగతం. నేను మీ సురేష్. పాలకొడేరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ఇంజేటి మరియమ్మ, ఉప సర్పంచ్ దెందుకూరి వెంకటరాజు, మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొత్తపల్లి కాశీ విశ్వనాథరాజు, ఈ సందర్భంగా వార్డు సభ్యులు ఆళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్నామని, భావితరాల బంగారు భవిష్యత్తు కోసం ఎందరో మహానుభావులు ప్రాణాలను సైతం పణంగా పెట్టి కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందులో భాగంగా మరి ఎందరో త్యాగమూర్తులు బ్రిటిష్ వారి అరాచక పాలనను ఆ రోజుల్లో సహించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ ఇబ్బందుల నుంచి మన భారతదేశాన్ని మరి ఏ విధంగా ఈ బ్రిటిష్ వాళ్ళని తరిగి కొట్టాలని చెప్పి ఆ రోజున ఎందరో మహానుభావులు, ఒక గోపాలకృష్ణ గోఖలే, ఒక బాలగంగాధర తిలక్, మరి అదేవిధంగా అల్లూరి సీతారామరాజు, అదేవిధంగా మరి మన దేశం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించి దీన్ని
ఎలా చేయాలనే దాని మీద చాలా మరి తర్జన భర్జనలు పడి ఎన్నో అతివాదులు మితవాదులు ఇలా రకరకాలుగా చేస్తే ఆఖరికి 1915లో గాంధీ గారు బారిస్టర్ సార్ ఇంగ్లాండ్లో ముగించుకొని మన భారతదేశానికి రావడం జరిగింది. మొదటగా రావడమే గుజరాత్లో ఒక రైతుల యొక్క సమస్యల మీద రైతులకు మద్దతు తెలపడం, అక్కడి నుంచి 1919లో ఆ రోజున బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి మౌంట్ బాటన్ రౌలట్ అనే ఒక చట్టం తీసుకురావడం మన భారతీయుల్లో ఒక రకమైన అలజడిని అరాచక పాలనని మరి మనం సహించలేము. ఆ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే ఏది కూడా ఒక మనిషికి వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా అతను చేసిన తప్పుని ఒకసారి చెప్పి ఈ అభియోగం మీద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి ఇవాళ కూడా మన చట్టంలో ఉంది. కానీ రౌలట్ చట్టంలో అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనిషిని అతనికి అనుమానం వచ్చేసార్లు తీసుకెళ్లి లోనేసే పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో రౌలట్ చట్టం మీద మరి 6 April 1919లో మరి మహాత్మా గాంధీ గారు సమ్మెకు పిలుపునిస్తే అదేవిధంగా ఆయన సమ్మె చేసి భారతదేశాన్ని అంతటిని ఏకం చేస్తాడని చెప్పేసి ఆయన అహింసావాదంగా మరి ఆయన ఏదైతే మన భారతదేశాన్ని కాపాడాలని చేస్తాడని చెప్పేసి ఆయన్ని 10 April 1910లో ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు మిగతా భారతీయులందరూ కూడా మరి జలియన్ వాలాబాగ్లో మనవాళ్ళందరూ కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకుంటే మరి అక్కడ జనరల్ ఓ డయ్యర్ అని చెప్పేసి ఆఫీసర్ ఆ రోజున మరి ఆ చట్టాన్ని పరిగణలో తీసుకొని ఒకసారిగా మన మీద కాల్పులు జరిపి 176 మంది వితిన్ సెకండ్స్లో కాల్పులకు గురయ్యి మన భారతీయులందరూ కూడా చనిపోవడం జరిగింది. మనం చేసిన పొరపాటు ఏంటంటే మనందరం ఒక చోట కూరి మనం మన యొక్క హక్కుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉండగా ఒకసారిగా దాడి చేసి మనం చంపేయడం జరిగింది. మరి ఆ చట్టం నుంచి మనం తేరుకోవాలని చెప్పేసి 1935లో భారత ప్రభుత్వ చట్టం అని చెప్పేసి ఆ రోజున భారత జాతీయ కాంగ్రెస్ ప్రకటించడం, తదనుగుణంగా 1942లో క్విట్ ఇండియా ఉద్యమం దాన్ని అనుకుని మరి 1946లో ఆ రోజున మరి గవర్నర్ జనరల్ అయినటువంటి భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలి, ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని చెప్పడం, మరి అక్కడి నుంచి ఒక కమిటీ వస్తే ఆ కమిటీకి భారత రాజ్యాంగ పరిషత్ కమిటీకి మన అంబేద్కర్ గారు నియమించి మరి కమిటీలో 1947 ఆగస్టు 15 మనకి పాకిస్తాన్కి విడిపోయి మనకి స్వతంత్రం రావడం జరిగింది. మరి ఎన్నో ఎంతో కష్టమూర్తులు ఎంతో మరి త్యాగమూర్తులు కుంగి పొలం ఈ రోజున మనంతా మన యొక్క చట్టాలు మనం చేసుకున్నాం, మన యొక్క పరిపాలన మనం చేసుకున్నాం, మన యొక్క విధులు మనం రాసుకునే పరిస్థితి ఇవాళ మనకి ఎందరో త్యాగమూర్తులు చేసుకున్నారు. కాబట్టి మన మన ఊళ్ళో మన ఇంట్లో ప్రతి రోజు కూడా ప్రతి పండుగలు మన హిందూ పండుగలు జరుగుతాయి. దాంతోపాటు మనకు స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15 1947 కాబట్టి మనం ఈ పండుగను ప్రతి ఒక్కరు కూడా మంత్రం ఉంచుకొని ఆ రోజున ఏదైతే దేశ నాయకులు అనుకున్నారో దానికి అనుగుణంగా మనం కూడా చట్టాలు చేసుకుంటూ మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలు చేసుకుంటూ అందరూ జీవించాలో స్వేచ్ఛాయుతంగా అని చెప్పేసి చెప్పడం మరి అందుకు అనుగుణంగా ఈరోజు మనం ఈ పండుగ చేసుకుంటాం.